శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుంటున్నారు స్వల్పకాలంలోనే ఆయన అందరితోనూ కయ్యానికి దిగేస్తున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సుధీర్ రెడ్డి తీరు మీద తీవ్ర చర్చ సాగుతోంది కేవలం ప్రత్యర్థులే కాదు ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులు మిత్రపక్ష నేతలు కూడా సుధీర్ రెడ్డి వైఖరి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినీత తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు సుధీర్ రెడ్డి వైఖరితో అలసిపోయామని సుధీర్ రెడ్డి తీరు వల్ల మొత్తం కూటమికే చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సుధీర్ రెడ్డిని కట్టడి చేసి సమన్వయం పరచాలని ఆమె కోరుతున్నారు దీంతో అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సుధీర్ రెడ్డి వైఖరి మీద ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఉన్నాయి మొత్తం ఇసుక మాఫి అంతా ఆయన చేతుల్లో పెట్టుకున్నారన్న వాదన ఉంది దాన్ని కథనాలుగా రాసిన ఈనాడు పత్రిక విలేకరు మీద చిందులు వేసినటువంటి తీరుతో అది రాష్ట్ర వ్యాప్త వివాదమైంది ఆ తర్వాత మొత్తం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో నెలవారీగా వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి అధికారుల నుంచి అయితే పెద్ద మొత్తంలోనే దందాలకు పాల్పడుతున్నారన్న వాదన ఉంది ఇలాంటి అనేక రకాల ఒకటి కాదు ప్రతి అంశులోనూ కూడా సుధీర్ రెడ్డి వేలు పెట్టి భారీగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలకు ఒడిగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా వస్తుంది తెలుగుదేశం అనుకూల పత్రికల్లో వస్తుంది తెలుగుదేశం మిత్రపక్ష పార్టీ విమర్శలు చేస్తుంది ఇట్లా రాజకీయ ప్రత్యర్థులు కాకుండా సొంత గూటు నుంచే ఇప్పుడు సుధీర్ రెడ్డి మీద అన్ని వైపులా విమర్శలు వస్తున్నాయి అయినప్పటికీ ఆయన్ని సర్దుబాటు చేసి సఖ్యంగా సమన్వయంతో నడిపించే నాయకుడు కరువయ్యారు నారా లోకేష్ మద్దతు తనకు ఉందన్న ధీమాతో సుధీర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాళహస్తి జనం మాట్లాడుకుంటున్నారు కేవలం తన సొంత పార్టీ నేతలందరినీ కూడా సమన్వయం పరిచి వాళ్ళందరినీ సంతృప్తి పరచడానికి భిన్నంగా అందరితోనూ తగాదా పెట్టుకుని మొన్నటి ఎన్నికల్లో తన కోసం పనిచేసినటువంటి వాళ్ళని కూడా దూరం చేసుకునే దోరణితో సుధీర్ రెడ్డి సాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి నోటు దృష్టితో పాటుగా ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వం కూడా ఇప్పుడు సుధీర్ రెడ్డికి పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పుడు కూడా ఆయన్ని సరిచేసి సమన్వయపరిచి గాడిలో పెట్టేందుకు టీడీపీ అధిష్టానం కూడా తగినంత స్థాయిలో ప్రయత్నం చేయట్లేదన్న అభిప్రాయం టీడీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి మరి ఇది ఎప్పటివరకు సర్దు చెప్తారు ఎన్నాళ్ళకు దీన్ని సరిచేస్తారు సుధీర్ రెడ్డి సమన్వయం విషయంలో పార్టీని చక్కదిద్దే విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారు ఇదే ఇప్పుడు శ్రీకాళహస్తిలో టీడీపీ భౌతవ్యాన్ని తేల్చబోతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటమి పాలేజి ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన ఐదారు నెలలకే ఈ రీతిలో వ్యతిరేకత అనూహ్యంగా కనిపిస్తుంది సుధీర్ రెడ్డి వ్యవహార శైలి మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి వ్యాపార వర్గాలు ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినటువంటి చుట్టూ ఉన్న అన్ని సెక్షన్స్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహం కనిపిస్తోంది వీటన్నిటికీ టీడీపీ నాయకత్వం ఏ రకంగా చేస్తుంది సుధీర్ రెడ్డిని ఏ రకంగా చక్కదిద్దుతుంది చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్